హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఒక మంచి టైలరింగ్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది చూసారు కదా, నాకు కొత్త టేప్ అండి. ఇది స్టూల్ కింద పడిపోయి తెగిపోయింది, కట్ అయిపోయింది. సో దీన్ని ఎలాగా రిపేర్ చేస్తానో చూడండి. మీ దగ్గర ఇలాంటి ప్లాస్టర్ ఉంటే తీసుకోండి, లేదు వైట్ ప్లాస్టర్ ఉన్నా పర్లేదు, కానీ కలర్ ప్లాస్టర్ మాత్రం తీసుకోకండి. దీన్ని ఒకవైపు ఇలాగా మళ్ళీ ఇంకొక వైపు కరెక్ట్గా టేప్కి అటు ఇటు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుని మనకి ఇక్కడ ఒక ఫోల్డింగ్, కింద కూడా మనకి ఫోల్డింగ్ కావాలండి. సో ఒక 1/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లా మీకు టేప్ ఉంచేసుకుని కట్ చేసుకోండి. ఇలాగ దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు నాలుగు వైపులా ఒక కుట్టు వేసేసుకోండి. టేపు గమ్ము పోయినా కూడా కుట్టు అనేది ఊడదు. ఇలాగ ఒక బాక్స్ లాగైనా సరే, క్రాస్కైనా సరే, ఎలాగైనా సరే ఒక 2-3 కుట్లు వేసేసుకున్నారంటే మీకు టేప్ అనేది అస్సలు ఊడిపోదండి. కొత్త టేపు కింద స్టూలు తీస్తుంటే తెగిపోయింది. దీన్ని ఇలాగ ఎలాగో రిపేర్ చేస్తున్నాను కదా, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని చాలా రోజులు వాడచ్చండి. ఎక్కువగా టేప్ వాడితే ఇలాంటి తెగిపోతూ ఉంటాయి కదా, ప్రతిసారి కొత్తది కొనుక్కునే కన్నా ఉన్నంతలు ఇలాగ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అటు ఇటు కూడా మీకు నెంబర్స్ కనిపిస్తాయి. నేను ఎక్కువ ఇదే నెంబర్స్ వాడతాను. సో తెగిపోయిన చోట కూడా అటు ఇటు ఒకసారి ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకున్నారంటే సరిపోతుంది. చాలా రోజులు వస్తుందండి ఇలాగా. కొత్త టేప్ కదా, పాడేయాలనిపించలేదు. తెచ్చి 2 డేస్ కూడా కాలేదు, అప్పుడే ఇలాగా కట్ అయిపోయింది. సో నేను ఎలాగో రిపేర్ చేపిస్తున్నాను. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా మీ కమెంట్స్ రూపంలో ఈ టిప్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.